ఆధార్ ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి లలిత పారాయణం ఇంటింటా లలిత పారాయణం చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ ముగింపు కార్యక్రమము వాసవిమాత ఆలయంలో మేము ఘనంగా ఇప్పుడు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి సభ్యులకు మాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మేము ఎప్పుడు చేసేట్లో ముందుంచుతాం. రానున్న వినాయక చవితి సందర్భంగా కూడా ప్రతి ఇంటి నుండి హారతులతో ఊరేగింపు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఇది కాకుండా అనేక సంక్షేమ రాంబజార్ స్కూల్లో కూడా మిల్క్ డిస్ట్రిబ్యూషన్ కూడా సత్యసాయి వాళ్ళతో కలిసి మేము చేస్తున్నాం. ఇవన్నిటి యొక్క రాంబజార్ యొక్క సంఘ సభ్యుల యొక్క సహకారంతో ఇవన్నీ నిర్వహిస్తున్నాము. ఈ యొక్క నిర్వహణ లోపల విజయవంతం చేసిన లోపల పాల్గొన్న వారందరికీ కార్యవర్గ సభ్యులకు అధ్యక్షులు మరియు కార్యదర్శి మరియు కోశాధికారి ఉపాధ్యక్షుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కూర్చున్నాము. జగిత్యాల పట్టణ ప్రజలకు నమస్కారము. ఈ శ్రావణ మాసం సందర్భంగా మా పట్టణ రాంబజార్ వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇంటింట లలిత సహస్ర పారాయణం మేము ఈ శ్రావణ మాసం సందర్భంగా స్టార్ట్ చేసుకున్నాము. లలితామాత అంటే మన పరమేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి స్వరూపమే ఆ లలితాదేవి. ఈ లలితాదేవి సహస్ర పారాయణ మేము శ్రావణ మాసం సందర్భంగా స్టార్ట్ చేసుకున్నాము. గత నెల రోజుల నుండి ఇంటింట ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా లలిత సహస్ర పారాయణం జరుగుతుంది. ఈ లలిత సహస్ర పారాయణంలో మా ఈ రాంబజార్ వీధి నుండి అందరు మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దానికి ముందుగా అందరికీ కృతజ్ఞతలు. మేము ఈ సంవత్సరమే ఇది స్టార్ట్ చేసుకున్నాము. ఇది దిగ్విజయంగా ఈరోజు ముగించుకున్నాము. ఈ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఈరోజు పట్టణ ఆర్యవైశ్య భవనంలో ఈరోజు ముగ్గురమ్మలను మేము కొలువు తీర్చుకొని లలిత సహస్ర పారాయణం ఇప్పుడే ముగించుకున్నాము. దానికి అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇలానే ప్రతి సంవత్సరం కూడా మేము జరుపుకోవాలనుకుంటున్నాము. దీనికి అందరు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయంగా ప్రతి సంవత్సరం మనం ఇదే విధంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దీనికి కృతజ్ఞతలు. జై వాసవి మాత.